करोना सदर्भंग बाध्यता मार्च प्रधानमंत्री की वलसकूली तरफ गुर्तदल रुप पदनाग एन कंदर्भंग स्विस् खाता लक्षल कोूपय नल्लधन प्रधानमंत्री आई मरक्षण नल्लधना देशा की रपच्चि प्रति पेदवाड़ खाता पदहे लक्षल जमचे आर संवसरा पूर्तना मीरा कार्यक्रम चपटले काबटे इवा प्रपंचा कुदे करोना वाल आर्थिक चति की पेल किमीटर् नू नरकयात अभविस्त वलसकूली पट्टी बाध्यता अदे विधा चरह मध्य तरह सूक्ष्म परश्रम संबंधी वालों अदे विधा चध्य तरह व्यवसायाने वाली ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలి కాబట్టి ఈ రోజు ప్రతి కుటుంబానికి 10000 రూపాయలు వాళ్ళ ఖాతాలో జమ చేయాల్సినగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇదే కాకుండా రాబోయే 6 నెలలు ప్రతి కుటుంబానికి 7500 చొప్పున ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలి వీలు కాకుండా వ్యాపారంలో ఉన్న చిన్న పరిశ్రమలు మధ్య తరహా పరిశ్రమలు పరిశ్రమల యజమానులకు కూడా ఆర్థిక ప్యాకేజీలు ప్రకటించాల్సిన అవసరం ఉన్నది ఈ రోజు ఉపాధి హామీ పథకాన్ని 200 రోజులకు పెంచాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది వీవన్నీ అంశాలను మీరు దృష్టిలో పెట్టుకొని ఇన్నాళ్ళు మీరు ఏదైతే మన్ కీ బాత్ పేరు మీద మీ మనసులో మాట ప్రజలకు చెప్పడానికి ప్రజల్ని మెప్పించడానికి ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం వలస కూలీల యొక్క మన్ కీ బాత్ మీరు వినండి ఇక మీరు చెప్పేది చాలు ఇప్పుడు పేదలు చెప్పేది వలస కూలీలు చెప్పేది ఉపాధి హామీ కూలీలు చెప్పేది అడ్డ మీద కూలీలు చెప్పేది ఆటో డ్రైవర్లు చెప్పేది టాక్సీలు నడుపుకునే వాళ్ళు చెప్పేది రైతు కూలీలు చెప్పేది వాళ్ళ కష్టాన్ని మీరు వినండి వాళ్ళ కష్టాలను మీరు తీర్చండి ఎందుకంటే 30 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్న ఈ దేశంలో మీరు రక్షణ శాఖకి 335000 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్ లో పెట్టడం జరిగింది ఆ ఖర్చులన్నీ తగ్గించండి బతుకుంటే బలసాకు తినొచ్చు ఇయాల ప్రజలు బతుకుంటేనే ఆయుధాలు అవసరం కాబట్టి ఈ సంవత్సరం ఆయుధాల కొనుగోలు వాయిదా వేయండి అదే విధంగా మీరు ఇతర ప్రభుత్వం పెట్టే ఖర్చులలో జీతభత్యాలు పెన్షన్లు ఇవ్వను మిగతా ఖర్చులు తగ్గిస్తే కూడా ఒక 2.5 లక్షల కోట్ల రూపాయల ఆదా జరగడానికి అవకాశం ఉంది అవి రక్షణ శాఖకు సంబంధించిన మిగులు బడ్జెట్ను వీటన్నిటిని చేస్తే దాదాపుగా ఒక 5 లక్షల కోట్ల రూపాయలు భారత ప్రభుత్వం దగ్గర ఉండే అవకాశం ఉంది కాబట్టి వీటన్నిటిని కలిపి పేదవాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది మీరు ఏ మాట అయితే ఎన్నికల సందర్భంగా స్విస్ ఖాతాలో ఉన్న నల్ల ధనాన్ని తెస్తామన్నారో కాంగ్రెస్ పార్టీ మీకు అన్ని రకాలుగా సహాయం అందించడానికి ఉంది మీరు నిర్ణయం తీసుకోండి స్విస్ ఖాతాలో ఉన్న నల్ల ధనాన్ని దేశానికి రప్పించండి మీరు ఇచ్చిన హామీ మేరకు ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేయాల్సిందిగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది